మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉద్యోగ సాధన ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇటీవల భారత ప్రభుత్వం ప్రకటించినటువంటి 66వ జాతీయ చలనచిత్ర అవార్డులను గురించి తెలుసుకుందాం. ఇక్కడ 66వ జాతీయ చలనచిత్ర అవార్డులను ఆగస్టు 9, 2019 నాడు ప్రకటించడం జరిగింది. ఆగస్టు 9, 2019 నాడు జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించడం జరిగింది. ఎవరు ప్రకటిస్తారు వీటిని అంటే భారత ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వము. భారత ప్రభుత్వము ప్రతి సంవత్సరము ఈ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటిస్తుంది. అదేవిధంగా ఇక్కడ 66వ జాతీయ చలనచిత్ర అవార్డులను ఎప్పుడు ప్రకటించారు అంటే ఆగస్టు 9, 2019 నాడు ప్రకటిస్తారు. వీటిని జాతీయ చలనచిత్ర అవార్డులను రాష్ట్రపతి చేతుల మీదుగా వీటిని పంపిణీ చేస్తారనమాట. రాష్ట్రపతి చేతుల మీదుగా ఇస్తారు, ముందు ప్రకటిస్తారు. ఆగస్టు 9, 2019 నాడు 66వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించడం జరిగింది. ఇక్కడ జాతీయ చలనచిత్ర అవార్డులను ఎప్పుడు ప్రారంభించారు అంటే 1954లో ప్రారంభించారు. మొట్టమొదట వీటిని ఏమన్నారు అంటే స్టేట్ అవార్డ్ ఫర్ ఫిల్మ్స్ అన్నారు. ద స్టేట్ అవార్డ్స్ ఫర్ ఫిల్మ్స్ అని అన్నారు. మొట్టమొదట ప్రారంభించినప్పుడు వీటిని 1954లో ద స్టేట్ అవార్డ్స్ ఫర్ ఫిల్మ్స్ అని అన్నారు. ఇప్పుడు ప్రస్తుతము ఉత్తమ చిత్రంగా ఎంపికైనటువంటి చిత్రానికి 2.5 లక్షల రూపాయలు ఇస్తారు. అదేవిధంగా స్వర్ణ కమలం ఇస్తారు. ఉత్తమ చిత్రంగా ఎంపికైనటువంటి చిత్రానికి ఎంత నగదు బహుమతి ఇస్తారు అంటే 2.5 లక్షలు. బాగా గుర్తుంచుకోండి, 2.5 లక్షలు ఈ నగదు బహుమతిగా ఇస్తారు. అదేవిధంగా స్వర్ణ కమలం కూడా ఇస్తారు. స్వర్ణ కమలం ఉత్తమ చిత్రముగా ఎంపికైనటువంటి చిత్రానికి స్వర్ణ కమలంతో పాటు 2.5 లక్షల నగదు బహుమతిని ఇస్తారు. అదేవిధంగా నటీ నటులు ఉన్నారు కదా, ఉత్తమ నటీనటులకు ఎంత నగదు బహుమతి ఎంత ఇస్తారు అంటే 50,000 నగదు బహుమతి ఇస్తారు. అదేవిధంగా రజిత కమలము ఇస్తారు. ఈ విధంగా ఆగస్టు 9, 2019 నాడు 66వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించారు. ఈ 66వ జాతీయ చలనచిత్ర అవార్డులలో తెలుగు సినిమాలకు సంబంధించి మొత్తం 7 అవార్డులు వచ్చాయి. ఎందుకు తెలుగు సినిమాల గురించి మనం ఫోకస్ చేస్తున్నామంటే తెలుగు సినిమాలకు సంబంధించి మనం బాగా గుర్తుంచుకోవాలి, వీటిని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ 66వ జాతీయ చలనచిత్ర అవార్డులను రాయడం జరిగింది. ఇక్కడ 65వ జాతీయ చలనచిత్ర అవార్డులో ఏమేమి వచ్చాయనేది ఈ పక్క రాయడం జరిగింది. ఇక్కడ తెలుగు సినిమాలకు సంబంధించి 7 అంశాల్లో ఏ అవార్డులు వచ్చాయనేది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఉత్తమ నటి కీర్తి సురేష్, ఈమె మహానటి సినిమాలో నటించింది. ఇక్కడ 2వది ఉత్తమ ప్రాంతీయ చిత్రం మహానటి సినిమాకి వచ్చింది. 3వది ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్, ఇవి కూడా మహానటి సినిమాకి సంబంధించినటువంటి ఇంద్రాక్షి పట్నాయక్, గౌరంగ్ షా, అర్చనారావు ఈ ముగ్గురికి సంబంధించి మహానటి సినిమాకి సంబంధించి 3 అవార్డులు వచ్చాయి. మహానటి సినిమాకి సంబంధించినటువంటి ఉత్తమ నటి అవార్డు, ఉత్తమ ప్రాంతీయ చిత్రం, ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ ఈ 3 మహానటి సినిమాకి సంబంధించి రావడం జరిగింది. తర్వాత ఇక్కడ చూడండి, ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత రాహుల్ రవీంద్రన్, ఈయన చీలా సౌ అనేటువంటి సినిమాలో ఇక్కడ రచయితగా, ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా ఇక్కడ పురస్కారాన్ని గెలుచుకోవడం జరిగింది. ఉత్తమ ఆడియోగ్రఫీ రాజాకృష్ణన్ రంగస్థలం సినిమాలో ఇవ్వడం జరిగింది. ఉత్తమ మేకప్ రంజిత్కి ఆ అనేటువంటి తెలుగు సినిమా. ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ ఆ సినిమాకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్కి సంబంధించి 2 సినిమాలు ఈ అవార్డును పంచుకోవడం జరిగింది. ఇక్కడ ఆ అనేటువంటి తెలుగు సినిమా, అదేవిధంగా కేజీఎఫ్ అనేటువంటి కన్నడ సినిమా, ఈ 2 సినిమాలకు సంబంధించి ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ అవార్డును ఈ 2 సినిమాలు పంచుకుంటూ ఉన్నాయి. ఈ విధంగా తెలుగు సినిమాలకు సంబంధించి మొత్తం 7 పురస్కారాలు రావడం జరిగింది.
ఈ 7 పురస్కారాలను మనం బాగా గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఉత్తమ నటి పురస్కారాన్ని కీర్తి సురేష్ గారికి ఇవ్వడం జరిగింది. కీర్తి సురేష్ గారు మహానటి అనేటువంటి తెలుగు సినిమాలో నటించినటువంటి అద్భుత నటన ఆధారంగా ఆమెకు ఈ పురస్కారాన్ని ఇవ్వడం జరిగింది. ఇక్కడ కీర్తి సురేష్ ఉత్తమ నటి ఎవరు? కీర్తి సురేష్ ఆమె నటించినటువంటి సినిమా ఏంటి అంటే మహానటి. ఈ మహానటి సినిమా అనేది ఒక నటి యొక్క నిజ జీవిత చరిత్ర, ఒక నటి యొక్క నిజ జీవిత చరిత్రనే మహానటి సినిమాగా చిత్రీకరించడం జరిగింది. ఇక్కడ మహానటి సినిమా అనేది సావిత్రి అనేటువంటి నటి యొక్క బయోపిక్, సావిత్రి యొక్క జీవిత విశేషాలతో, సావిత్రి యొక్క నట జీవిత విశేషాలతో ప్రారంభమై ఈ సావిత్రి యొక్క నట జీవిత విశేషాలతో చిత్రీకరించినటువంటి సినిమానే మహానటిగా తీయడం జరిగింది. ఈ మహానటి సినిమా డైరెక్టర్ ఎవరు? డైరెక్టర్ వెరీ ఇంపార్టెంట్. మహానటి సినిమా డైరెక్టర్ ఎవరంటే నాగ్ అశ్విన్. వెరీ ఇంపార్టెంట్. మహానటి సినిమా యొక్క డైరెక్టర్ ఎవరంటే నాగ్ అశ్విన్. ఇక్కడ సావిత్రి యొక్క నట జీవిత విశేషాలకు సంబంధించి కొన్ని అంశాలను మనం తెలుసుకోవాలి. ఇక్కడ మహానటి సావిత్రి తన యొక్క నట జీవితాన్ని ఎప్పుడు ప్రారంభించింది అంటే సంసారం అనేటువంటి సినిమాలో, సంసారం అనేటువంటి సినిమా ద్వారా ప్రారంభించింది. తర్వాత పాతాల భైరవి అనేటువంటి సినిమా తీసింది, పాతాల భైరవి అనేటువంటి సినిమా కూడా తీయడం జరిగింది. తర్వాత దేవదాసు అనేటువంటి సినిమా కూడా, దేవదాసు అనేటువంటి సినిమా. ఇక్కడ సావిత్రి తీసినటువంటి మొట్టమొదటి సినిమా సంసారం అని చెప్పవచ్చు. సంసారం అనేటువంటి సినిమాలో చిన్న రోల్, చిన్న పాత్ర ఇవ్వడం జరిగింది. సంసారం అనేటువంటి సినిమా డైరెక్టర్ ఎవరంటే ఎల్వి ప్రసాద్. ఎల్వి ప్రసాద్, ఎల్వి ప్రసాద్ డైరెక్ట్ చేసినటువంటి సంసారం అనేటువంటి సినిమాలో ఈమె యొక్క నట జీవితం అనేది ప్రారంభమైంది. అయితే ఇక్కడ చిన్న పాత్ర మాత్రమే చేయడం జరిగింది. పాతాల భైరవి సినిమా ఇక్కడ కేవి రెడ్డి గారు దర్శకత్వం వహించారు. పాతాల భైరవి, ఈ పాతాల భైరవి సినిమాలో కూడా సెకండ్ రోల్ తీయడం జరిగింది. తర్వాత దేవదాస్ అనేటువంటి సినిమా, ఈ దేవదాస్ అనేటువంటి సినిమాలో పూర్తి హీరోయిన్గా, పూర్తి ఈ నటనా జీవితాన్ని ఎప్పుడు ప్రారంభించింది అంటే దేవదాస్ అనేటువంటి సినిమా. దేవదాస్ అనేటువంటి సినిమాని ఎవరు డైరెక్ట్ చేశారంటే వేదాంతం రాఘవయ్య గారు. వేదాంతం రాఘవయ్య గారు తీసినటువంటి దేవదాస్ అనేటువంటి సినిమాలో పూర్తి హీరోయిన్గా, పూర్తి నట జీవితాన్ని ఎప్పుడు ప్రారంభించింది అంటే దేవదాస్. మొట్టమొదటి సినిమా ఏంటంటే సంసారం. పూర్తి హీరోయిన్గా ఏ సినిమాలో నటించారు అంటే దేవదాస్ సినిమా. ఈ విధంగా సంసారం సినిమాను డైరెక్ట్ చేసిన వారు ఎల్వి ప్రసాద్, పాతాల భైరవి సినిమా కేవి రెడ్డి, ఇక్కడ దేవదాస్ సినిమా వేదాంతం రాఘవయ్య. ఈ విధంగా మహానటి సావిత్రికి సంబంధించినటువంటి జీవిత విశేషాలతో తీసినటువంటి సినిమా ఏంటంటే మహానటి సినిమా. ఇక్కడ ఉత్తమ ప్రాంతీయ చిత్రం, ఉత్తమ ప్రాంతీయ చిత్రం పురస్కారం కూడా మహానటి సినిమాకి రావడం జరిగింది. ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్, ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ కూడా మహానటి సినిమాలో, ఇక్కడ మహానటి సినిమాకు సంబంధించినటువంటి వీరికి ఇంద్రాక్షి పట్నాయక్, గౌరవ్ షా, అర్చనారావు ఈ ముగ్గురికి ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ సంబంధించినటువంటి పురస్కారం ఇవ్వడం జరిగింది. ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత, ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితకు సంబంధించి రాహుల్ రవీంద్రన్కి ఇవ్వడం జరిగింది. ఈ రాహుల్ రవీంద్రను చీలాసవ్ అనేటువంటి సినిమాలో దీనికి సంబంధించినటువంటి స్క్రీన్ ప్లే రచయిత కాబట్టి ఇక్కడ స్క్రీన్ ప్లే రచయిత పురస్కారాన్ని రాహుల్ రవీంద్రన్కు ఇవ్వడం జరిగింది. ఉత్తమ ఆడియోగ్రఫీ, ఉత్తమ ఆడియోగ్రఫీకి సంబంధించినటువంటి రాజా కృష్ణన్కి ఇవ్వడం జరిగింది. ఈయన రంగస్థలం సినిమాలో ఆయన యొక్క ప్రతిభను చాటుకోవడం జరిగింది. రంగస్థలం సినిమాలో ఆయన ప్రతిభ, రాజాకృష్ణన్ ప్రతిభ ఆధారంగా ఉత్తమ ఆడియోగ్రఫీ పురస్కారాన్ని ఇవ్వడం జరిగింది. ఉత్తమ మేకప్, ఉత్తమ మేకప్ ఎవరికి ఇచ్చారంటే రంజిత్కు. ఇక్కడ ఆ అనేటువంటి తెలుగు సినిమాలో ఆయన మేకప్గా పనిచేయడం జరిగింది. ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్, ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ సంబంధించి ఆ అనేటువంటి సినిమాకి, కేజీఎఫ్ అనేటువంటి కన్నడ సినిమాకి, ఈ రెండు సినిమాలకు కలిపి ఇవ్వడం జరిగింది. ఇక్కడ 66వ జాతీయ చలనచిత్ర అవార్డులలో తెలుగు సినిమాలకు సంబంధించి మొత్తం 7 పురస్కారాలు రావడం జరిగింది. ఇక్కడ 65వ జాతీయ చలనచిత్ర అవార్డులకు సంబంధించి ఉత్తమ నటి శ్రీదేవికి ఇవ్వడం జరిగింది. ఉత్తమ నటి శ్రీదేవి ఆమె మామ అనేటువంటి సినిమాలో నటించింది. ఉత్తమ నటి 65వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ నటి శ్రీదేవి. ఇక్కడ తెలుగు సినిమాలకు సంబంధించి వేటివేటికి 65వ జాతీయ చలనచిత్ర అవార్డులు వచ్చాయంటే ఉత్తమ సామాజిక చిత్రం బాహుబలి 2, ఉత్తమ తెలుగు చిత్రం గాజీ,
ఉత్తమ పోరాట సన్నివేశం కలిగినటువంటి చిత్రం ఏదంటే బాహుబలి 2. ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ బాహుబలి 2. ఇక్కడ బాహుబలి 2కు 65వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఎక్కువ అవార్డ్స్ రావడం జరిగింది. ఇక్కడ 66వ జాతీయ చలనచిత్ర అవార్డులలో మొత్తం తెలుగు సినిమాలకు 7 అవార్డులు రావడం జరిగింది. 6 పూర్తి అవార్డులు వచ్చాయి. 7వ అవార్డు ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ ఉంది కదా, ఇది కేజీఎఫ్ అనేటువంటి కన్నడ సినిమా తర్వాత ఆ అనేటువంటి తెలుగు సినిమా కన్నడ సినిమా ఈ రెండింటికి కలిపి ఇవ్వడం జరిగింది. మొత్తము 6 పూర్తి పురస్కారాలు వచ్చాయి. 7వది మాత్రము కేజీఎఫ్ అనేటువంటి కన్నడ సినిమాతో ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ అనేటువంటి పురస్కారం పంచుకోవడం జరిగింది. 66వ జాతీయ చలనచిత్ర అవార్డులను ఎన్ని అంశాల్లో ఇవ్వడం జరిగింది, వాటిని పొందినటువంటి నటులు నటీమణులు ఎవరు, అదేవిధంగా ఏ సినిమాలకు ఈ అవార్డులను ఇవ్వడం జరిగింది అనేటువంటి ఈ అంశాలన్నింటినీ ఇక్కడ బోర్డు పైన రాయడం జరిగింది. ఇక్కడ మొత్తం చూడండి, 66వ జాతీయ చలనచిత్ర అవార్డులు 66వ జాతీయ చలనచిత్ర అవార్డులను 27 అంశాల్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, మొట్టమొదటిది ఉత్తమ చిత్రం హెల్లిరో అనేటువంటి గుజరాతీ చిత్రానికి ఇవ్వడం జరిగింది. రెండవది ఇందిరాగాంధీ ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు. ఇక్కడ 4 అనేటువంటి మరాఠీ సినిమాకు దర్శకత్వం వహించినటువంటి ఎక్కంటి సుధాకర్ రెడ్డికి ఇక్కడ ఇందిరాగాంధీ ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు అనేటువంటి అవార్డు ఇవ్వడం జరిగింది. ఇక్కడ 3వది చూడండి, ఉత్తమ జనరంజక వినోదాత్మక చిత్రం బదాయ్ హో అనేటువంటి హిందీ సినిమాకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, నర్గిస్ దత్ జాతీయ సమగ్రత చిత్రం వందల్లా అనేటువంటి కన్నడ చిత్రానికి ఇవ్వడం జరిగింది. ఉత్తమ సామాజిక చిత్రం ప్యాట్మన్, ఇది హిందీ చిత్రం. పర్యావరణ ఉత్తమ చిత్రం పాని, ఇది మరాఠీ చిత్రం. ఇక్కడ ఉత్తమ బాలల చిత్రం సర్కారీ హియశాలే కాసరగోడు అనేటువంటి కన్నడ సినిమాకి ఇవ్వడం జరిగింది. ఉత్తమ బాలల చిత్రం అనేది సర్కారీ హియశాలే కాసరగోడు అనేటువంటి కన్నడ చిత్రానికి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, ఉత్తమ దర్శకత్వం ఆదిత్య ధార్, ఇది ఉరి సర్జికల్ స్ట్రైక్ హిందీ సినిమాకి దర్శకత్వం వహించారు ఆయన. ఆయనకు ఉత్తమ దర్శకత్వం అవార్డు ఇవ్వడం జరిగింది, ఆదిత్య ధార్. ఇక్కడ ఉత్తమ నటుడు అవార్డును ఇద్దరికి ఇవ్వడం జరిగింది, ఆయుష్మాన్ ఖురానా తర్వాత విక్కీ కౌశల్. ఆయుష్మాన్ ఖురానా అంధాధున్ అనేటువంటి సినిమాలో నటించారు, విక్కీ కౌశల్ ఉరి ద సర్జికల్ స్ట్రైక్ అనేటువంటి సినిమాలో నటించారు. ఇక్కడ ఉత్తమ నటుడు అవార్డు ఇద్దరికి ఇచ్చారు, ఆయుష్మాన్ ఖురానా విక్కీ కౌశల్. ఇక్కడ ఉత్తమ నటి అవార్డు కీర్తి సురేష్, ఈమె తెలుగు సినిమా మహానటి సినిమా తీసింది. కీర్తి సురేష్కు ఉత్తమ నటి అవార్డు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఉత్తమ సహాయ నటుడు అవార్డు ఎవరికి ఇచ్చారు అంటే, చుంబక్ అనేటువంటి మరాఠీ సినిమాలో ఆయన నటించారు, స్వానంద్ కిర్కిరే. ఉత్తమ సహాయ నటుడు ఎవరు? స్వానంద్ కిర్కిరే. ఉత్తమ సహాయ నటి బదాయ్ హో అనేటువంటి హిందీ సినిమాలో నటించారు, ఆమె సురేఖ సిక్రి. ఉత్తమ సహాయ నటి ఎవరు? సురేఖ సిక్రి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 13వది ఉత్తమ ప్రాంతీయ చిత్రం ఏది అంటే మహానటి సినిమా, దీని యొక్క నిర్మాత ఎవరంటే స్వప్నదత్. మహానటి సినిమాకు సంబంధించినటువంటి స్వప్నదత్కి ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఉత్తమ నేపథ్య గాయకుడు అర్జిత్ సింగ్. పద్మావతి సినిమాలో పాట పాడారు ఆయన, పద్మావతి అనేటువంటి హిందీ సినిమా. ఈ హిందీ సినిమాకు సంబంధించినటువంటి నేపథ్య గాయకుడు అర్జిత్ సింగ్కి నేపథ్య గాయకుడు అవార్డు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఉత్తమ నేపథ్య గాయని బిందు మాలినికి ఇవ్వడం జరిగింది. నాతి చరామి అనేటువంటి కన్నడ సినిమాకి ఈ అవార్డు దక్కింది. నాతి చరామి అనేటువంటి కన్నడ సినిమాలో పాట పాడింది ఆమె బిందు మాలిని. ఉత్తమ నేపథ్య గాయని పురస్కారం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఎంజె రాధాకృష్ణన్ ఆయన ఒలు అనేటువంటి మలయాళం సినిమాలో పనిచేశారు. ఇక్కడ ఉత్తమ స్క్రీన్ ప్లే ఒరిజినల్ రాహుల్ రవీంద్రన్కి ఇవ్వడం జరిగింది. ఆయన చీలాసౌ అనేటువంటి తెలుగు సినిమా కోసం పనిచేశారు. రాహుల్ రవీంద్రన్కి ఉత్తమ స్క్రీన్ ప్లే ఒరిజినల్ పురస్కారం ఇవ్వడం జరిగింది. ఉత్తమ ఆడియోగ్రఫీ అనేది మన తెలుగు సినిమా రంగస్థలం సినిమాలో పనిచేసినటువంటి ఎంఆర్ రాజాకృష్ణన్ ఉత్తమ ఆడియోగ్రఫీ పురస్కారం ఎవరికి వచ్చిందంటే ఎంఆర్ రాజాకృష్ణన్.
నెక్స్ట్ చూడండి, ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్, ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ ముగ్గురికి ఇచ్చారు, ఇంద్రాక్షి పట్నాయక్, గౌరవ్ షా, అర్చనారావు. వీళ్ళు మహానటి సినిమాలో పనిచేశారు. ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ అవార్డు వీళ్ళకు రావడం జరిగింది. ముగ్గురికి ఇంద్రాక్షి పట్నాయక్, గౌరవ్ షా, అర్చనారావు వీళ్ళు మహానటి సినిమాలో పనిచేశారు. నెక్స్ట్ చూడండి, ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్, ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ రంజిత్కి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆ అనేటువంటి తెలుగు సినిమాలో వారు పనిచేశారు. ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ అవార్డు దక్కింది. నెక్స్ట్ చూడండి, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ సంగీత దర్శకుడు సంజయ్ లీలా బన్సాలి. పద్మావతి సినిమాకు సంబంధించినటువంటి దర్శకుడు సంజయ్ లీలా బన్సాలి ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డు పొందడం జరిగింది. నెక్స్ట్, ఉత్తమ నేపథ్య సంగీతం శాశ్వత సత్యదేవ్. ఉరి ద సర్జికల్ స్ట్రైక్ సంబంధించి సంగీతాన్ని సమకూర్చారు. ఉత్తమ నేపథ్య సంగీతం అవార్డు ఎవరికి ఇచ్చారంటే శాశ్వత సత్యదేవ్. ఉత్తమ రచన, ఉత్తమ రచన ఎస్ మంజునాథకి ఇచ్చారు. నాతి చరమే అనేటువంటి కన్నడ సినిమాకు సంబంధించి ఉత్తమ రచన పురస్కారాన్ని ఎస్ మంజునాథ్కి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్, ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ సంబంధించి రెండు సినిమాలకు ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ ఇక్కడ శృతి క్రియేటివ్ స్టూడియోకు, తర్వాత యూనిఫీ మీడియాకు సంబంధించి రెండు సినిమాలు, తెలుగు సినిమా ఆ అనేటువంటి సినిమాకు సంబంధించి శృతి క్రియేటివ్ స్టూడియో, తర్వాత కేజీఎఫ్ అనేటువంటి కన్నడ సినిమాకు, ఈ రెండు సినిమాలకు సంబంధించి ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ అవార్డు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, ఉత్తమ నృత్య దర్శకత్వం, ఉత్తమ నృత్య దర్శకత్వాన్ని ఎవరికి ఇచ్చారంటే కృతి మహేష్, జ్యోతి తోమర్ వీళ్ళు పద్మావతి సినిమాకు పనిచేశారు. కృతి మహేష్, జ్యోతి తోమర్ వీళ్ళిద్దరూ పద్మావతి సినిమాకు పనిచేశారు. ఉత్తమ నృత్య దర్శకత్వం అవార్డు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, ఉత్తమ పోరాటాల దర్శకుడు, ఉత్తమ పోరాటాల దర్శకుడు ఎవరు, విక్రమ్ మోర్, అన్బు ఆర్యు వీళ్ళిద్దరికీ కలిపి ఇవ్వడం జరిగింది. ఉత్తమ పోరాటాల దర్శకుడు వీళ్ళు కేజీఎఫ్ అనేటువంటి కన్నడ సినిమాకు పనిచేశారు. ఉత్తమ పోరాటాల దర్శకుడు విక్రమ్ మోర్, అన్బు ఆర్యు. నెక్స్ట్, ఉత్తమ ఎడిటింగ్, ఉత్తమ ఎడిటింగ్ పురస్కారాన్ని నాగేంద్ర, కె ఉజ్జని అనేటువంటి వీరికి ఇవ్వడం జరిగింది. వీళ్ళు నాతి చరామి అనేటువంటి కన్నడ సినిమాకు పనిచేయడం జరిగింది. ఉత్తమ ఎడిటింగ్ నాగేంద్ర, కె ఉజ్జని, నాతి చరామి అనేటువంటి కన్నడ సినిమాకి పనిచేయడం జరిగింది. ఈ విధంగా 27 అంశాల్లో 66వ జాతీయ చలనచిత్ర అవార్డులను ఇవ్వడం జరిగింది. తెలుగు సినిమాలకు మొత్తం 7 అవార్డులు రావడం జరిగింది. ఈ 7 అవార్డులు ఏవి అనేది మొట్టమొదటి మనం గుర్తిద్దాం. ఇక్కడ చూడండి, ఉత్తమ నటి అవార్డు, ఉత్తమ నటి అవార్డు కీర్తి సురేష్కి ఇవ్వడం జరిగింది. ఆమె మహానటి అనేటువంటి సినిమాలో నటించింది. ఉత్తమ నటి కీర్తి సురేష్. నెక్స్ట్ చూడండి, ఉత్తమ ప్రాంతీయ చిత్రం, ఉత్తమ ప్రాంతీయ చిత్రం మహానటి, మహానటి ప్రాంతీయ చిత్రం నిర్మాత ఎవరంటే స్వప్నదత్, స్వప్నదత్కి సంబంధించి ఈ ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఉత్తమ స్క్రీన్ ప్లే, ఉత్తమ స్క్రీన్ ప్లేకి సంబంధించి ఒరిజినల్ స్క్రీన్ ప్లే రాహుల్ రవీంద్రన్కి ఇవ్వడం జరిగింది. చీలాసవ్ అనేటువంటి తెలుగు సినిమాకి కూడా ఇచ్చారు. ఇక్కడ 18వ చూడండి, ఉత్తమ ఆడియోగ్రఫీ, ఉత్తమ ఆడియోగ్రఫీ అనేటువంటిది ఎంఆర్ రాజాకృష్ణన్ రంగస్థలం సినిమాకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్, ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ ఇంద్రాక్షి పట్నాయక్, గౌరవ్ షా, అర్చనారావు మహానటి సినిమాకి సంబంధించి వీళ్ళు పనిచేశారు. తర్వాత ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్, ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ రంజిత్కి ఇచ్చారు. ఇది తెలుగు సినిమా ఆ అనేటువంటి తెలుగు సినిమాలో ఆయన పనిచేశారు. రంజిత్ ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ అవార్డు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్, ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ సంబంధించి రెండు సినిమాలకు ఇవ్వడం జరిగింది. ఆ అనేటువంటి తెలుగు సినిమాకి పనిచేసినటువంటి శృతి క్రియేటివ్ స్టూడియో, అదేవిధంగా కేజీఎఫ్ అనేటువంటి కన్నడ సినిమాకు పనిచేసినటువంటి యూనిఫీ మీడియా, ఈ రెండిటికి శృతి క్రియేటివ్ స్టూడియో అదేవిధంగా యూనిఫీ మీడియా వీళ్ళిద్దరికీ కలిపి ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా తెలుగు సినిమాలకు సంబంధించి ఇక్కడ ఉత్తమ నటి అవార్డు ఒకటి, ఇది రెండవది, తర్వాత ఇది మూడవది, రెండవది ఉత్తమ ప్రాంతీయ చిత్రం, మూడవది ఉత్తమ స్క్రీన్ ప్లే, నాలుగవది ఉత్తమ ఆడియోగ్రఫీ, ఐదవది ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్, ఆరవది ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్, ఏడవది ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్. ఈ విధంగా తెలుగు సినిమాలకు సంబంధించి మొత్తం 7 అవార్డులు ఇవ్వడం జరిగింది. సంపూర్ణంగా 6 అవార్డులు ఇవ్వడం జరిగింది. తర్వాత 7 అవార్డు ఇక్కడ రెండు సినిమాలకు సంబంధించి, కేజీఎఫ్ అనేటువంటి కన్నడ సినిమా, తర్వాత ఆ అనేటువంటి తెలుగు సినిమా కలిపి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. తెలుగు సినిమాలకు సంపూర్ణంగా 6 అవార్డులు వచ్చాయి. ఒక అవార్డు కన్నడ సినిమాతో పంచుకోవడం జరిగింది.